అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆలగడ్డకు సంబంధించిన సబ్స్టేషన్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 6-7 సబ్స్టేషన్లు శాంక్షన్ చేపించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి సబ్స్టేషన్లు శాంక్షన్ చేపిస్తే దాన్ని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారంటే సబ్స్టేషన్ పోస్ట్లు అమ్ముకున్నారు. ఆపరేటర్ పోస్టులు 10 లక్షలంట, వాచ్మెన్ పోస్టులు 6 లక్షలంట. సిగ్గుగా అనిపించట్లా? మళ్ళీ ఒక్కటన్నా నిరూపించండి, నా ఆస్తి అంతా ఛానల్కి రాసిస్తా అంటున్నాడు, తప్పకుండా అది కూడా ఆ రోజు కూడా వస్తుంది. నిరూపించే రోజు తప్పకుండా వస్తుంది. రేపు మళ్ళీ నెక్స్ట్ డే పెట్టే ప్రెస్ మీట్లలో సర్వే నెంబర్లతో సహా బయట పెడతా. ఇదేమంటే మీరు రిపోర్టర్లను అన్నారు కాబట్టి మీ స్థాయి ఏందనేది గుర్తు చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తిరుమల లెటర్ల మీద కూడా వ్యాపారం చేయొచ్చని మీలాంటి వాళ్ళని చూసే నేర్చుకోవాలా? మీ పిఏ తిరుమల లెటర్లకి 5,000 నుంచి 20,000 రూపాయల వరకు తీసుకుంటున్నాడంట. దాంట్లో మీకు కూడా కమిషన్ ఉంటే ఉంటుంది కదా. తిరుమల లెటర్ల దగ్గర కూడా వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎరుగుడుదిన్నలో పాల కేంద్రం సొసైటీ, మీ ఎరుగుడుదిన్న సొసైటీ వ్యక్తిని తీసేస్తే ఎందుకు మీరు నోరిప్పలేదు? ఎందుకు మీరు నోరిప్పలేదని చెప్పి ప్రశ్నిస్తున్నా. మీ ఎరుగుడుదిన్న మళ్ళీ ఎవడు ఇన్వాల్వ్ అయ్యేదని కూడా లేదు కదా. మీరు అధికారంలో ఉన్నారు, చైర్మన్ మీరు పెట్టిన వాళ్ళే. మీ ఎరుగుడుదిన్నలో మీ ఫ్యామిలీ సంబంధించిన, మీ కుటుంబం సంబంధించిన వ్యక్తిని ఎందుకు తీసేస్తున్నారు? అంతే, దానికి ప్రశ్న ఒకటే, ప్రజల సమాధానం చెప్పాలా? ఆలగడ్డ మున్సిపాలిటీ చైర్మన్, వైసీపీకి సంబంధించిన చైర్మన్, ఆ పార్టీలో ఉన్న వ్యక్తి, ఆయన సంతకం ఫోర్జరీ చేసినారు. చేసి ఆయన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు యాక్షనే లేదు. ఎందుకు? ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, ఎక్కడ పెడితే అక్కడ నేను సంతకం పెట్టనన్నాడు, కాబట్టి ఆయన సంతకమే ఫోర్జరీ చేస్తున్నాడు. ఏమి కర్మ పట్టింది ఆలగడ్డ ప్రజలకి? అంతేకాకుండా చింతకొమ్మలు తిన్న గ్రామము గుండుపాపల, ఈ గూబగుండం, చింతకొమ్మలు తిన్న గూబగుండం గ్రామాలలో ఎన్ని ఎకరాలు మీరు కబ్జా చేసినారు? దాదాపుగా 80 పైన ఎకరాలు మీరు కబ్జా చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చూపించారని నువ్వు అడగాల్సిన అవసరం లే, తప్పకుండా చూపిస్తాము. ఆ ఆధారాలు చూపించినప్పుడు మీరు తప్పకుండా సమాధానం చెప్పి తీరాల. మీరు ఆంధ్రజ్యోతి వాళ్ళకు ఒక సవాల్ వదిలినారు, ఏమని? చర్చకి నేను సిద్ధము అని. సరే, చర్చకి సిద్ధమని అనే మీరే అన్నారు కదా. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నువ్వు అన్నావు కదా, టైము డేటు నేను ఫిక్స్ చేస్తా, ఆంధ్రజ్యోతితో పాటు మిగతా విలేకరులందరికీ స్వాగతము, మేము కూడా ఉంటాము, ఆధారాలతో సహా నేను నిరూపిస్తాము, దానికి సమాధానం ఏమని చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేద్దాం. ఫిబ్రవరి 15 ఒక డేట్ ఫిక్స్ చేసి కూర్చుందామా? ఆధారాలతో సహా ఎవరైతే వ్యక్తులు బయటకు వచ్చి చెప్పడానికి కూడా సిద్ధమైనారు, నేను సిద్ధము, 200 ఎకరాలు ఉన్నా లేదా దానికి మించి ఎక్కువే ఉంటాయి, మీ బినామీల పేర్లతో సహా నేను నిరూపిస్తా, నువ్వేందో నేను గాల్లో మాట్లాడు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలీదు. గాల్లో మాట్లాడనని చెప్తూనే గాలిలోనే ఏదో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినాడంట, ఎవడో ఏదో చేసినాడంట, ఏందో మాట్లాడినాడు. నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు. ఎవరు రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేశారు, ఎవడు కబ్జా చేసినాడు, ఆ 4 వ్యక్తులు ఎవరు, ఏంది, ఏ ఒక్క పేరు కూడా ఎత్తలేదు. పేరు కూడా ఎత్తకుండా గాల్లో మాట్లాడుతున్నాడు. పోనీ, నువ్వు నిరూపించు, నువ్వే కదా అధికారంలో ఉన్నావు, నిరూపించండి. ఇసుక పైన ఫైన్ ఎవరు కేసినారు? నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు సంబంధించి, మా వాళ్ళకు సంబంధించి మేము ఫైన్ కట్టాము అని నువ్వు నిరూపించగలిగితే నువ్వు చాలా గొప్ప రాజకీయ నాయకుడు అని నేను ఒప్పుకుంటా. కాదు, ఈ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దందా చేయడం వల్ల ఆలగడ్డకి ఇసుక ఆపేసినారు, దానికి సంబంధించిన మీ వ్యక్తులు, రోజు నీతో పాటు తిరిగే వ్యక్తి ఫైన్ కట్టాలని నేను నిరూపిస్తా.
చర్చకి మీరు సిద్ధమా? ఈరోజు నిజంగంటే మీరు అంత గొప్పగా రాజకీయాలు చేసింటే మిమ్మల్ని వీడి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నీ దగ్గర పనిచేసిన వాళ్ళు, నీకు చాలా కమిటెడ్గా ఉన్నవాళ్ళు ఎందుకు పార్టీలు మారుతున్నారు? మా దగ్గర నుంచి కూడా మారినాను పార్టీ, మా దగ్గర కమిటెడ్గా ఉన్నవాళ్ళు కూడా పార్టీ మారినారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు అధికారం పార్టీలో ఉన్నారు, బిల్లుల కోసం ఇంకో దానికోసమో వచ్చింటారు. కానీ అధికారం పార్టీ వదిలేసి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. దానికి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఆలగడ్డ ప్రజల రక్తం దాయినారు, ఆలగడ్డని దోచుకున్నారు, ఆలగడ్డలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలని, అవునా కాదా? కాదని చెప్పండి. రుద్రవరం స్టేషన్లో ఎస్ఏలని సీఎల్ని అడ్డు పెట్టుకొని గతంలో మీరు కార్యకర్తలని వేలాడదీసి లాఠీలతో కొట్టి నడవలేని పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళకి భయం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవునా కాదా? తప్పకుండా దీనికి సమాధానం చెప్తాము. మీరు మా నాన్నకి నేను ఏదో మాట ఇచ్చినా, మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే పేరు నేను చెడగొట్టాను, ఏదో చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టినారు. మీ కార్యకర్తలు మీ పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. మీ నువ్వు ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు నీ పక్కన ఉన్న కార్యకర్తలు నవ్వుతున్నారు. ఈరోజు మీ పరువు మీరు ఎట్లో తీసుకున్నారు? ఈ ఈ ఆర్టికల్లో ఎక్కడా కూడా బ్రిజేందర్ రెడ్డి పేరు కానీ, వాళ్ళ అమ్మ పేరు కానీ, వాళ్ళ నాన్న పేరు కానీ ఎక్కడ కూడా రాయలేదు. కానీ ఈరోజు నువ్వే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది నువ్వే అని తెలిసిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.